గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. రెండో విడత ఎన్నికలకు ప్రచార గడువు ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. 14న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తాము గుజరాత్ భూమి పుత్రుడినన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్ రెండో విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రజలు కాకుండా తనకు సొంత వారెవ్వరున్నారని వారిని అడిగారు. ముఖ్యమంత్రిగా తానేం చేశానో గుజరాతీలు కల్లారా చూశారని, అందుకే ప్రమోషన్ మీద ఢిల్లీ పంపారన్నారు. తాను అంబానీలు అదానీల పిల్లల కోసం ప్రయత్నించడం లేదని, ఆడపిల్లల చదువు కోసం ఊరూరా తిరిగి తల్లిదండ్రుల్ని బతిమాలుకున్నానన్నారు. ఆ గ్యాస్ ను కనెక్షన్ టాటా బిర్లా మాటే అప్పను బాకీ ఏ తుమే ఆపియు జర జవాబ్ ఆపోనే నన్న టాటా బిర్లా మాటే నా అంబానీ మాటే అదానీ మాటే నిర్మావాడా మాటే శూ గప్పా మారవా నిక్యా చో భాయ్. అరే గరీబ్ నే మాటే కామ్ కర్నారి ఆ సర్కార్ సామాన్య మానవీ నే సమర్పిత సర్కార్. మోడీకి కౌంటర్ ఇచ్చారు రాహుల్. గుజరాత్ అభివృద్ధి తప్ప మోడీ అన్ని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి సభలోనూ కాంగ్రెస్ పాకిస్తాన్ చైనాల గురించే మాట్లాడుతున్నారన్నారు. గుజరాత్ కే కిసానో కే లియే క్యా కరేంగే కుచ్ నహీ, మజ్దూరో కే లియే క్యా హోగా కుచ్ నహీ, అధ్యాపకో కే లియే క్యా హోగా కుచ్ నహీ, బస్ కాంగ్రెస్ పార్టీ కే బారే బోలేంగే ఔర్ అప్నే బారే మే బోలేంగే. గుజరాత్ కీ సచ్చాయి ఆప్కే సామ్నే రఖూంగా, హిందుస్తాన్ కీ సచ్చాయి ఆప్కే సామ్నే రఖూంగా, మగర్ మేరే మూహ్ సే ప్రధానమంత్రి కే బారే మే ఏక్ గలత్ శబ్ద్ నహీ నిక్లేగా. ఇక ఇవాళ అహ్మదాబాద్ లో జరగాల్సిన ప్రధాని మోడీ రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చింది. సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి రివర్ ప్లేన్ ద్వారా దరోయి చేరుకుని అక్కడి నుంచి అంబాజీ శక్తిపీఠం దర్శనానికి వెళ్తారు. ప్రధానమంత్రిజీకా రోడ్ షో నా కర్నె కీ సూచనా భిజ్వాయి, ఉస్కో పర్మిషన్ నహీ మిలీ, ఇస్లియే తయ్ కియా హై ప్రధానమంత్రిజీ గుజరాత్ కీ సువిఖ్యాత్ శక్తిపీఠ అంబాజీ కే దర్శన్ కర్నే జాయేంగే. మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పటిదార్ అనామత్ ఆందోళన సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ లో రోడ్ షో చేశారు. అయితే బాపునగర్ ఏరియాలో బీజేపీ పటిదార్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నేతలు కొట్టుకున్నారు.